సంతోషం ఎప్పుడు వస్తుంది మనిషికి? అనుకున్నది జరిగినప్పుడు మనిషి హృదయం పులకరించేస్తుంది, సంతోషం వస్తుంది. మరి అది జరిగిస్తాను అన్నాడా అనలేదా? ఇప్పుడు నీ బాష్పబిందు తుడుస్తాను, నీ కన్నీరు తుడుస్తాను అంటే అర్థమేంటి? నీ సమస్యలు యేసు నామములో నీ సంకటాలు ఈరోజు తీరిపోబోతున్నాయి. తీరిపోయినాయి అని నమ్ము నువ్వు అంతే. ఏం నమ్ముతావు? తీరి పోయినాయి. నా సమస్య తీరిపోయింది, ఆర్థికమైన సమస్య, ఏ సమస్య అయినా సరే నా దేవుడు తీర్చేసినాడు. ఈ నమ్మకం నువ్వు స్వీకరణ చెయ్యి, ఈ నమ్మకం స్వీకరణ చెయ్యి. అయ్యా నా కాలు పడిపోయింది, నా చెయ్యి పడిపోయింది, ఏవి పడిపోవు. దేవుడు నీ కాలు చేతులు తిరిగి లేపబోతున్నాడు. నమ్ము నువ్వు అంతే. నమ్ము, ఈరోజు నా కన్నీరు తుడవబడింది. సంతోషంగా నువ్వు పంట కోసుకుంటావు. కిందికి రాస్తుంది 6వ వచనంలో, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఎన్ని ఎన్ని పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు, ఏడ్చుచు విత్తినవాడు సంతోషగానము చేయుచు, సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడంట? పనలు అంటే చెప్పనా, మోపుల కొద్ది విత్తనాలు తెస్తాడంట. హల్లెలూయా. మోపులుగా పిడికేడు విత్తితే మోపులు వస్తాయంట, మోపులు. ఈ బ్లెస్సింగ్ ఆలోచన చేయండి, ఈ ఆశీర్వాదం ఆలోచన చేయండి. వా, అరే మన దేవుడు ఇంత స్టామినా కలిగినోడే, ఇంత దీవెన గల దేవుడు, మరి ఎందుకు జరగట్లేదు నా జీవితంలో? ఒక ప్రశ్న రావాలి ఇప్పుడు నీకు. ఇక్కడ ఏమన్నాడు? పిడికేడు విత్తనాలతో నువ్వు ఏడ్చుకుంటూ ఇచ్చిన నీవు పనలుగా పంట కోసుకుంటావు. ఇప్పుడు చెప్పు, పనలుగా పంట కోసుకుంటావు. ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ కన్నీరు ఖచ్చితంగా దేవుడు తుడుస్తున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ అని స్వీకారం చేయండి. ఏ కన్నీటితో, ఏ దుఃఖముతో, ఏ ఆయాసముతో, ఏ కొదువతో, ఏ అక్కరతో నీవు ఇక్కడికి వచ్చినావో నా దేవుడు ఖచ్చితంగా నీ కన్నీరు తుడవబోతున్నాడు. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు. వెంటనేమన్నాడు? వారు ఓదార్చబడుదురు, వారు ఓదార్చబడుదురు. ఇప్పుడు చెప్పండి, దుఃఖమునకు ఓదార్పు ఉందా లేదా? మరి అది నువ్వు ఆలోచన చేయాలి. పరిష్కారం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. పరిష్కారం నిత్యదేవుడే నీకు తోడుండగా ఎందుకు నువ్వు దిగులు పడడం? ఆయన మనకు తోడున్నాడు. పరిష్కారం నీకు జరుగుతుంది, ఆల్రెడీ ఆయన పరిష్కారాన్ని ఇస్తాడు నీకు. ఆయన ఉన్న దేవుడు. మానవుని వైపు చూస్తే నీ జీవితంలో ఏమీ జరగదు, సేవకుని వైపు చూస్తే నీ జీవితంలో ఏమీ జరగదు. ఒక వ్యక్తి మనకు ఉదాహరణ మాత్రమే, కానీ మన గమ్యం మనము సేవించే దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు మనము. అందుకే దేవుని సన్నిధిలో మొదటి మాట గమనించండి, కన్నీటికి పరిష్కారం ఉంది. నీ కన్నీటికి పరిష్కారం ఉంది, ఉంది. ఆ తల్లి అన్నం మానేసింది, ఏడుచుకుంటూ వస్తే బైబిల్లో రాసింది ఆమె అన్నము తినడము మానేసి దుఃఖపడుచూచూ వచ్చాను అని ఉంటుంది బైబిల్లో. అట్లాంటి తల్లిని దేవుడు, ఆమె కన్నీటిని తుడిచిందంటే కారణం చెప్తా వినండి, ఏదైతే అడిగిందో దేవుడు ఆమెకు అది ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు గలతులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. గలతులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా. వాక్యోపదేశం ఏం చేయాలా? భరించుకోవాలని చెప్పండి, చెప్పాలి. ఏం చేయాలి? కొంచెం భరించుకోవాలి. కన్నీరు గారుతుంది, కష్టం వచ్చింది, కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలా?
ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పిల్లలు కావాలని ఆశ కలిగిన తల్లి గర్భము దాల్చి లోపల పాపుందా బాబుందా తెలియకని పెంచుతుంది. ఇప్పుడు వాళ్ళని చూడాలంటే తల్లి ఏం చేయాలి చెప్పండి? కడుపు, గర్భము ధరించిన తల్లి కడుపులో ఉన్నది అది బిడ్డ ఏదో దాన్ని చూసి ఆనందించాలంటే బైబిల్ ఒక ఉదాహరణ ఇచ్చింది, భరించుకోవాల. భయంకరమైన నొప్పులు వస్తాయి, కడుపు చీలుస్తారు కూడా, వినాలి. అంత బాధ అనుభవించిన తల్లి బిడ్డను చూడగానే ఏం మర్చిపోతుంది? అట్లా నువ్వు ఎంత బాధలో ఉన్నా నీ ఆశీర్వాదంతో దేవుడు నీ బాధను తుడిచివేయబోతున్నాడు.